పోరాటాలతోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఉద్యమించిన నాయకుడు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో పారగమ్యత పుస్తకావిష్కరణలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ఇక దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేసిన సేవలు మరవలేనివన్నారు. పేద ప్రజల గుండెల్లో సోలిపేట చిరంజీవిగా ఎప్పుడూ బ్రతికే ఉన్నాడని ఆయన అన్నారు. రామలింగారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు. రాబోయే ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం 100 మెజారిటీతో అభ్యర్థిని గెలిపించుకునే అభివృద్ధికి నాంది పలకాలన్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, రసమయ్య బాలకృష్ణన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, వెంకటేశం, చిట్టి దేవేందర్, బక్కి వెంకటయ్య, సాయిలు. ఈయన గారు విదేశీ మక్కలు తెస్తారట. మరి విదేశీ మక్కలు తెస్తే ఈ మక్కలు ఏం పోవాలి? రేపు యాసంగిలో వండే మక్కలు ఎక్కువ పోవాలి. ఎవరికి లాభం, ఎవరి ప్రయోజనాల కోసం ఈ కేంద్రం, ఈనాటి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది? ఈ దేశం యొక్క రైతుల ప్రయోజనాలు ముఖ్యమా, లేదా విదేశీ దేశాల యొక్క ప్రయోజనాలు ముఖ్యమా? ఈరోజు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పాలకులుగా ఎవరి కోసం పనిచేయాలి మనం? ఈ దేశంలో రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలి. ఆయన మనసే దుబ్బాక. పొద్దున్న లేస్తే ఒక మెరుదొడ్డి, ఒక దౌలతాబాదు, ఒక చేకుంట, ఒక కొగుట తప్ప ఆయనకి ఇంకేమీ కూడా కనపడదు. ఆయన లోకం, ఆయన జీవితం దుబ్బాక ప్రజలు, దుబ్బాక ప్రజల సేవే. ఆయన జీవితంగా బతికినటువంటి వ్యక్తి గౌరవనీయుడు రామలింగారెడ్డి గారు. అలాంటి ఒక మంచి మనిషిని మనం ఈరోజు కోల్పోవడం నిజంగా బాధకరం. బట్ మనిషి లేకపోయినా ఆయన ఆలోచనను, ఆయన స్ఫూర్తిని తప్పకుండా ముందుకు తీసుకొని పోదాం. ప్రతి ఇంటికి త్రాగునీరు అందింది. రాబోయే కొద్ది రోజుల్లో దుబ్బాకలోని ప్రతి ఎకరానికి కూడా త్రాగునీరు కూడా అందించి రెండు పంటలు పండించే విధంగా ముందుకు సాగుదామని చెప్పి మనవి చేస్తూ, మరి మా వర్ధల్లి వెంకన్న చాలా మంచి పని చేసినాడు, చక్కటి పుస్తకాన్ని ఈరోజు చరిత్ర పుటంలో లింగన్నను నిలిపే విధంగా ఈ పుస్తకాన్ని తెచ్చినందుకు వెంకన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి మా గోరెడ్డి వెంకన్న ఇంత దూరం మాకు అభివృద్ధి మీద కానీ మా రాష్ట్ర ప్రజల గురించి ఎన్నో కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము కలిసి పనిచేసిన మరి విధానం, మరి వాళ్ళతో కలిసిన కాపుకలు మరి ఇప్పుడు గుర్తొస్తుంటాయి మాకు అప్పుడప్పుడు. మరి ఏది ఏమైనప్పటికీ మరి మనం అందరం కూడా అందించిన విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమంతో గౌరవ మంత్రి గారు, మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి అందరూ కూడా మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో మీరు కూడా మాకు ఏదోడు వాదనగా ఉండి, మరి రామలింగారెడ్డి గారికి ఏ విధంగా ఉన్నారో, మరి ఇప్పుడు మాకు కూడా అదే విధంగా ఉండే ఈ ప్రాంత అభివృద్ధిలో మీరు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రమేష్ హజారే గారు, ఇస్మాయిల్ గారు, మిత్రులు జమాల్పూర్ గణేష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో దానికి నాకు సంబంధించి మాత్రం మూలపురుషుడు ఇద్దరు ప్రణాళిక వేసే వాళ్ళు స్వయంగా దగ్గర చూసిన కేసీఆర్ గారు, దాని కార్యాచరణ అమలుపరిచిన వాళ్ళు మీ హరీష్ గారు, సెక్రటరీ ఇప్పటికీ అనుమతులు కూడా అట్లాగే రామలింగారెడ్డి గురించి కూడా, రామలింగారెడ్డి కూడా ఇంతకుముందు ఒక వక్త చెప్పినట్టుగా అంటే గతం కాదు,